దీర్ఘకాలికంగా మా విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాకుండా ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 సంవత్సరాల్లో కూడా ఎటువంటి సమస్యలు పరిష్కారం కాలేదు. అనేక దఫాలుగా మేనేజ్మెంట్తో అయితేనేమి ప్రభుత్వంతో అయితేనేమి మా రాష్ట్ర జేసి చర్చలు జరిపిన తర్వాత కూడా పరిష్కారం కాని పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నెల 27/2023 నన్ను సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ సమ్మెలో భాగంగానే ఈరోజు 5వ రోజు కార్యక్రమము సామూహిక రిలే నిరాహారదీక్షలు నిర్వహిస్తున్నాం. 10వ తారీఖు వరకు ఆందోళనల కార్యక్రమములు ఉన్నాయి. 9వ తారీఖు వరకు పూర్తి కాకపోతే మా సమస్యలు పరిష్కరించకపోతే మేనేజ్మెంట్ 10వ తారీఖున నిరవధిక సమ్మెలోకి పోవడానికి నిర్ణయించడమైంది. తర్వాత 10 తర్వాత ప్రజలకు కానీ ఏటువంటి అంతరాయం కలిగినా ఇబ్బందులు పడినా దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిది మేనేజ్మెంట్ది అని తెలియజేస్తున్నాం.